సాటిస్ఫాక్షన్ తో సెన్సర్ గారు మీరు అది కూడా చూసుకుని పెట్టాలి నాకు నెక్స్ట్ టైం వచ్చేవాడు. చెప్పండి మీరు ఏంటి? నా పేరు మహమ్మద్ రఫీఉద్దీన్. నేను ధోనిపూడి విఆర్ఓగా పనిచేస్తున్నాను. చెప్పండి. ధోనిపూడి గ్రామంలో మూడు రేషన్ షాపులు ఉన్నాయి. మూడు రేషన్ షాపులు ఉన్నారా? మూడు రేషన్ షాప్ డీలర్లు ముగ్గురు లేనవాళ్ళు రావాలి. ముగ్గురు రావాలి. మైక్ మాట్లాడు. మైక్ ఉందా? మాట్లాడు. హర్ష రామకృష్ణ గారు, సుబ్బారావు గారు, రేషన్ షాప్ డీలర్స్. లేరా? ఎక్కడో ఉన్నారు. అందరూ రేపటి నుంచి జాగ్రత్తగా పెట్టుకొని అందరూ లైన్ లో ఉండాలి. వీళ్ళందరూ ఫ్రంట్ లో ఉండాలి. మళ్ళా ఎత్తుక్కోకూడదు, మీటింగ్ డిస్టర్బ్ కాకూడదు. మా షాప్ 86% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా 14% ఎందుకు లేదు? అది పోర్టబిలిటీ ఉంటుంది వల్ల అక్కడక్కడ తీసుకుంటున్నాను సార్. ఇక్కడ తీసుకున్న అందరూ సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఏమన్నా సుబ్బారావు బాగా పేయిస్తున్నారా మీకు? ఎవరికైనా ఎవరైనా పిల్లలు నువ్వు తీసుకోలేదు బియ్యం, నీకెంత సంబంధం? తీసుకునే వాళ్ళు చెప్పాలి కానీ తీసుకునే వాళ్ళు చెప్తే ఎట్లా? తీసుకునే వాళ్ళు చెప్తే కనుక్కుంటాను, ఇప్పుడే వెరిఫై చేస్తాను. అన్నిట్లో ఇంటర్ఫియర్ కావద్దు పిల్లలు. మీరు మీరు చదువు విషయాలు చదువుకోవాలి. ఎక్కడ మీ అమ్మ ఉంటే మాట్లాడమను, మీ నాన్న ఉంటే మాట్లాడమను. ఎవరైనా కానీ ఇక్కడ బియ్యం రాలేదు అనేవాళ్ళు సుబ్బారావు చెప్పిన దాంట్లో నేను ఈ మధ్య కాలంలో ర్యాండమ్ కింద మీకందరికీ ఫోన్లు చేస్తాను. నా ఫోన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. చీల పైకి ఎత్తండి నా ఫోన్లు. ప్రపంచంలోనే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. రేషన్ ఇస్తే మీకందరికీ ర్యాండమ్ కింద ఫోన్లు చేస్తాను. అందరికీ ఒకటేసారి చేయలేం, చేసినా మళ్ళా మీకు కూడా విసుకుంటుంది. దినానికి 15 లక్షల ఫోన్లు చేస్తా ఉంటాను. రేషన్ కానీ, పింఛన్ కానీ, బీమా కానీ అన్నిటి కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. మీ విషయాలు తెలుసుకొని మళ్ళా వీళ్ళకి చెప్తాను. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నా పరిధిలో నా రేషన్ షాప్లో 86% బాగా తృప్తిగా ఉన్నారని. ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు లేరని అడిగాను. పోర్టబిలిటీ పెట్టాం అంటే ఈ రేషన్ షాప్లో కాకుండా ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి పోతే అక్కడే తీసుకోవచ్చు. మీకు నచ్చిన రేషన్ షాప్లో బియ్యం తీసుకోవచ్చు. అందువల్ల కొంతమంది పోయారంటున్నారు, అది కూడా నేను వెరిఫై చేస్తాను. అయితే ఆయన బాగా చేస్తున్నా అంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, లేదంటే చేయి పైకి ఎత్తండి. ఓకే, నువ్వు చెప్పావు తమ్ముడు. నీ పేరు ఏంటి తమ్ముడు? మాట్లాడు. నాయుడు గారు వచ్చిన తర్వాత మనకు సంక్షేమ పథకాలు కానీ రేషన్ ఇంతవరకు మేము ఎక్కడున్నాం తెలియదు, మీరు ఏం చేసామని తెలియదు. సార్ వచ్చినాక మనకి ఆన్లైన్ కార్యక్రమం పెట్టినాక డేలతో దాక్కునే పరిస్థితి కానీ పరిగెత్తే పరిస్థితి ఎక్కడ షాప్ కాడ ఉండాలి. టైం తెరవటం చేయటం నాది 90% సార్. 98% 98 అవును సార్. 98% వచ్చింది. మీ దగ్గర పోర్టబిలిటీ లేదు అంటే బయట పోకుండా. ఏమో మీ పేరు ఏమన్నారు? రామకృష్ణ. చెప్పేది 98% సాటిస్ఫాక్షన్ అంటున్నారు, అవునా? చప్పట్లు కొడుతున్నారు, చాలా సంతోషం. నేను అందుకనే అందరికీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోండి, మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మిమ్మల్ని ప్రజలు జాగ్రత్తగా మీరు చూసుకోకపోతే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను చెప్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. రామకృష్ణ చెప్పినట్టు అందరూ 98% ఉండాలి. ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, మనకు కావాల్సిన పేద ప్రజలు ముఖ్యం. అందుకని సమిక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అవినీతికి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఇస్తున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ఎక్సలెంట్. ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మీ సీఎం గారికి మా కృతజ్ఞతలండి. రాజలక్ష్మి గారు ఈ డిపో బాగా పనిచేస్తామంటే ఫేర్ ప్రైస్ షాప్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎవరికైనా అనుమానం ఉన్నా ఇవ్వకపోయినా నేను చెప్పానని చెప్పొద్దండి. మీరు కూడా చేయి పైకి ఎత్తండి, చెప్పండి. చెప్పమ్మా. ఈసారి చెప్తావా? సరే ఆలోచించుకొని చెప్తావు. ఇప్పుడు చెప్తే స్పాంటేనిటీ అమ్మా, నువ్వు ఆలోచించి చెప్తే మోటివేషన్. ఎవరో చెప్తే వచ్చి మళ్ళా కంప్లైంట్ చేస్తానంటావు. ఎందుకంటే తల్లి నువ్వు ఏ టైంలో తీసుకున్నావో ఎవరు తీసుకున్నారో అన్నీ దాని అది రికార్డు ఉంది.
కరెక్ట్ గా ఈరోజు 10:50 తీసుకున్నానుకో, మీ ఇంట్లో ఎవరో తీసుకుందరు కూడా ఉంటుంది. వీళ్ళందరూ గౌరవంగానే మహాతరమైతో ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ అంత గౌరవంగా ఎవరిని అసభ్యంగా మాట్లాడడం ఇసుక్కోవడం లేవు కదా. ఏమ్మా గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా, బాగా ఉంటే ఫెయిర్ ప్రైస్ షాపు ఇదే కాదు, 3 షాపులు బాగుంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది బాగా చేయడానికి. చాలా సంతోషమ్మా. ఈ మధ్య కాలంలో దావలూరు ద్వారక సార్ చనిపోయింది, 2 లక్షలు శాంక్షన్ అయింది. గౌలూరు ద్వారక ఎవరమ్మా, వాళ్ళ ఇంట్లో వీలైనటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మాది, నా పేరు వేము శిరీష, మాది చాలా పేద కుటుంబం అండి. నేను మా అమ్మగారు తప్ప మాకు ఎవరూ లేరు. మా అమ్మగారు కూలి పని చేస్తూ మేము జీవనం సాగించుకుంటున్నాము. అలాంటి సమయంలో కూలి పని నిమిత్తము పొలం వెళ్లి మా అమ్మగారు కరెంట్ షాక్ వల్ల మరణించారు. అలాంటి దిక్కులేని పరిస్థితుల్లో మాకు మా అమ్మగారి కార్యక్రమం ఎలా చేయాలో కూడా తెలియదండి. కానీ ఈ చంద్రన్న బీమా ద్వారా మాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అండగా నిలిచారు, ఆశ్రయగా కూడా. బీమామిత్ర ద్వారా నాకు 5,000 రూపాయలు మట్టి ఖర్చుల నిమిత్తము సహాయం చేశారు. అదే కాకుండా మీరు క్లెయిమ్ లో ఏమన్నా అవకతవకలు వచ్చినాయా లేదా మీకేమన్నా పొరపాట్లు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కాల్ సెంటర్ ద్వారా నాకు నా అమౌంట్ 5 లక్షలు శాంక్షన్ చేసి నా అమౌంట్ వచ్చేంత వరకు కూడా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారండి. అందుకు నా కుటుంబం తరఫున నేను మీకు ఎంతగానో రుణపడి ఉంటాను సార్. అంతేకాకుండా మీరు మా పేదల పాలిట ఎన్నో పథకాలు ఇంకా ఎన్నో పథకాలు చేపట్టాలని, మళ్ళీ ఎలక్షన్లో కూడా మీరే ముఖ్యమంత్రిగా రావాలని మా దానప్పుడు గ్రామం తరపు నుంచి మా పేద కుటుంబాల నుంచి సార్ మీకు మీరెప్పుడు ఇలాగే ప్రభుత్వ పథకాలు ఎన్నో తీసుకురావాలని మీకు మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంట్లో ఇంట్లోనే ఉంటాను సార్. అదేమ్మా మీ ఇంటి నీకు ఇంకెవరు ఉన్నారమ్మా? ఎవరు లేరు సార్, నాకు 3 సంవత్సరాల పాపం సార్. 3 సంవత్సరాల పాపం, ఏం చదువుతున్నావు? పాప చిన్న పాప? చిన్న పాప సార్. భర్త ఏమైందమ్మా? లేదు సార్. ఎట్లమ్మా ఏమైంది? విడిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, భర్త విడిపోయిన తర్వాత అమ్మ ఒకటే ఉండేది, అలాంటి తల్లి చనిపోయింది, ఒక చిన్న పాప 3 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఈ 5 లక్షలు రాకపోతే చాలా ఇబ్బందులు పడేది. నీకు అమ్మ నాన్న ఉన్నారమ్మా? ఎవరు లేరు సార్, ఉన్న అమ్మగారు ఒక్కళ్ళే సార్. ఒక్కమ్మ మీ భర్త సైడ్ ఉన్నారమ్మా? వాళ్ళు ఎవరు లేరు సార్, మీరు వదిలేశారు కాబట్టి, మీరు విడిపోయారు కాబట్టి ఇదేనమ్మా. పాపను బాధదు అమ్మా, ఏం చేస్తావు ఈ డబ్బులతో? ఈ డబ్బులతో నేను కొంత బాకీ అప్పు తీర్చుకుని మా పాప పేరున కొంత డిపాజిట్ చేసుకుని చీరల వ్యాపారం చేసుకుంటూ నేను నా జీవనాన్ని కొనసాగించుకుంటున్నాను. అంతేకాకుండా నాకు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని దానిలో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ దానిలో నన్ను ICRPగా సెలెక్ట్ చేసిన ప్రకృతి వ్యవసాయ శాఖకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాతో పాటు మా గ్రామంలో ఇంకా కొంతమంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయంలోకి మళ్ళిస్తానని మీ అందరి ముందు నేను అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఈ అమ్మాయిని చూసినప్పుడు, ఇలాంటి చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం, తృప్తి, ఒక మంచి కార్యక్రమాన్ని చేశామని తృప్తి వెలుతుంది. దీనికి మనస్ఫూర్తిగా అమ్మాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇది మన యొక్క బీమా యొక్క రహస్యం. అదే మరి బీమాలో పనిచేసే బీమా మిత్ర కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఆ అమ్మాయి తల్లి చనిపోతానని నేరుగా వెళ్ళిపోయి మట్టి కార్యక్రమం కింద అంత్యక్రియలు చేయడానికి 5,000 రూపాయలు ఇవ్వడం, ధైర్యం చెప్పడం, ఒక భరోసా ఇవ్వడం, ఇవన్నీ చేశారు. నేను వారిని కూడా మనస్ఫూర్తిగా వినిపిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఈ అమ్మాయికి అండగా ఉంటామని చెప్పాలి. మన ఊరి దొనేపల్లె వచ్చేసి ఉన్న శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీకి 40,000 వస్తుంది, 40,000 వస్తుంది. దీనివల్ల లాభం ఏంటి చెప్పు అందరికి? ఏం చదువుకున్నావమ్మా?
డిగ్రీ కంప్లీట్ చెప్పండి, బోర్డుకి చెప్పాలి కదా. 40,000 రూపాయలు నీ పెళ్లికి కానుక పంపించా నేను, నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇంకా చెప్పాలి కదా. మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి మన ఇళ్లలో అందరికి తెలిసిన విషయమే. మన ఇంట్లో వాళ్ళు మన పెళ్లి చేయలేక ఎంతో మంది బాధలు పడుతూ ఉంటారు. అప్పుడు మన చంద్రన్న పెళ్లి కానుక గురించి తెలిసి కొంతవరకు మనకు భారం తగ్గిందని మన కళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలానే మా చదువు పట్ల కూడా ఎన్నో కార్యాలు చేసి ఉన్నారు. అందుకు కూడా మన ఇలానే మన చంద్రన్న పెళ్లి కానుక అని చెప్పేసి ఇలా పెట్టి మనకు ఎంతో ఆనందంగా కొంతవరకు భారం మన తల్లిదండ్రులకు కొంతవరకు భారాన్ని తగ్గించారు. ఇలానే ఇంకా ఎన్నో చేస్తూ ఉండాలని మన నారా చంద్రబాబు నాయుడు గారికి. గుడ్. అయితే నీకు ఏదో పెళ్లి కానుక వల్ల లాభం ఏంటమ్మా, బ్రీఫ్ గా చెప్పు. కోళ్ళు అది నా పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుంది. నా తల్లిదండ్రులకు భారం కాకుండా నేను వెళ్ళిన అత్తగారింట్లో నాకు గౌరవం, నా కుటుంబంలో గౌరవాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, బాగా చెప్పాం. అదే నా ఉద్దేశం. అదే ఈ అమ్మాయికి ఇప్పుడు ఎంఎస్సీ చదివినా కూడా పెళ్లి చేయాలి, భారం తల్లిదండ్రులకి. రెండోది అక్కడికి పోయినా కూడా వాళ్ళేమనుకుంటారు, నువ్వు ఊరికే వచ్చామనుకుంటారు. అట్లా కాకుండా మా అమ్మాయిని మీ ఇంటికి పంపించామంటే మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీ మీద ఆధారపడకుండా మా ఆడబిడ్డ పైన ఆధారపడుతుంది. 40,000 రూపాయలు ఇచ్చి పంపించాను, అదే అమ్మాయి చెప్పింది. దీనివల్ల ఆడ